Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chiranjeevi ki Jagan bumper offer. Vachche ennikalo Narasapuram Parliament seat lo VCP tarapuna podi cheyalani megastar Chiranjeevi ki VS Jagan offer ichinatluga pracharam jarugutondi. Alluri Sitaram Raju kamsa vigraha avishkarana sabalo palgonenduku pradhani karyalayam nunchi Chiranjeevi ki aahvana patram andina vishayam telisinde. Deento megastar Modi tho patu aa sabaku hazarayyaru. ఆ సభలోనే జగన్ చిరంజీవి ఆలింగనం చేసుకుని వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ప్రజలంతా చూసేలా చేశారు. అంతకుముందు సినిమా టికెట్ల రేటు పెంచుకునే విషయంలో కూడా వైఎస్ జగన్ ఒప్పించేలా చేయడంలో చిరంజీవి పాత్ర కీలకంగా ఉంది. ప్రస్తుతం నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీలో గెలిచి రోజు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ఎంపీ విజయసాయిరెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. జగన్ ప్రభుత్వం కూడా రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ సీటు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలన్న కసి పట్టుదల జగన్లో ఉన్నాయి. దీన్నే వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వద్ద కూడా ప్రస్తావించినట్లుగా సమాచారం. ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగా నరసాపురం పార్లమెంటు స్థానాన్ని చిరంజీవికి ఇవ్వడం వల్ల అటు రఘురామకృష్ణరాజుకు ఇటు పవన్ కళ్యాణ్కు ఇద్దరికీ చెక్ పెట్టినట్లు అవుతుందని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని వైఎస్ జగన్ స్వయంగా చిరంజీవి వద్ద ప్రస్తావించినట్లుగా చెబుతున్నారు. అయితే చిరంజీవి మాత్రం జగన్ ఆఫర్ను అంగీకరించినట్లు కానీ తిరస్కరించినట్లు కానీ చెప్పకుండా ఓ చిరునవ్వు నవ్వారని ట్రాక్. ఎన్నికల సమయానికి ఎలాగైనా చిరంజీవిని వైసీపీలోకి తెచ్చి నరసాపురం నుంచి పోటీ చేయించడం వల్ల ఉభయ గోదావరి జిల్లాల కాపుల ఓట్లు వైసీపీకి కలిసి వస్తాయన్నది వ్యూహంగా కనిపిస్తోంది. రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి ఇప్పుడు నరసాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతారా, అదీ కాకుండా తమ్ముడు పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా జగన్తో చేతులు కలిపేందుకు రెడీ అవుతారా అన్నది త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.